హలో ఫ్రెండ్స్ మీ గురించి తెలియదు కానీ నేను మాత్రం ఇంకా వరల్డ్ కప్ ఫేవర్లోనే ఉన్నాను పదిహేడేళ్ల తర్వాత మళ్ళీ మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాం పదకొండేళ్ల పాటు ఐసీసీ ట్రోఫీస్ని ఇదిగో గెలుస్తాం అదిగో గెలుస్తాం అని చెప్పి ఆశపడుతూనే ఉన్నాం కానీ ఫైనల్గా ఈ సంవత్సరం మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్టాం అయితే పదకొండేళ్ళ వెయిటింగ్ అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది అదే మనం లాస్ట్ టైం గెలిచిన ఛాంపియన్స్ ట్రోఫీ ధోని కెప్టెన్సీలో గెలిచిన ఆ ఛాంపియన్స్ ట్రోఫీలో అలాగే ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో గెలిచిన ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో చాలా అంటే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి సో ఆ మైండ్ పై సిమిలారిటీస్ ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం లెట్స్ గెట్ ఇన్ టు ది అన్బీటెన్ స్ట్రీక్ రెండు వేల పదమూడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా ఫైనల్కి వెళ్ళే వెళ్లే ముందు గ్రూప్ స్టేజెస్ ఇంకా నాకౌట్ మ్యాచెస్ కలుపుకొని నాలుగు మ్యాచ్లు ఆడింది ఈ నాలుగు మ్యాచెస్లో లో ఇండియా ఒక మ్యాచ్ కూడా ఆడుకోలేదు ఈ నాలుగు మ్యాచ్లు గెలిచి ఫైనల్స్ కి వెళ్ళి ఫైనల్స్ లో కూడా ఇండియా వినింది సేమ్ ఇదే అన్బిటన్ స్ట్రీక్ ని ఇండియా రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మెయింటైన్ చేసింది గ్రూప్ స్టేజెస్ ఇంకా నాకౌట్స్ లో కలుపుకుని ఎనిమిది మ్యాచ్లు ఆడితే దానిలో ఏడు మ్యాచ్లు గెలిచింది అండ్ ఒక మ్యాచ్ వర్ష కారణంగా రద్దయింది సో సేమ్ ఛాంపియన్స్ ట్రోఫీలోనే ఒక్క మ్యాచ్ కూడా ఫైనల్స్ కి వెళ్లి ఫైనల్స్ ను కూడా గెలిచింది ఇండియన్ టీమ్ నెంబర్ టూ న్యూ ఓపెనర్స్ రెండు వేల పదమూడు చాంపియన్స్ ట్రోఫీకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కొన్న ఇంకో సిమిలారిటీ కొత్త ఓపెనర్స్ రెండు వేల పదమూడు ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ ఇంకా శిఖర్ ధవన్ మొట్టమొదటిసారి కలిసి ఓపెనింగ్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేశారు అయితే కంపారిటివ్ గా చూసుకుంటే రెండు వేల పదమూడు పేరే బాగా సక్సెస్ అయింది నెంబర్ త్రీ టాప్ రన్ స్కోరర్ ఇన్ ఫైనల్ రెండు వేల పదమూడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టాప్ స్కోరర్ విరాట్ కోహ్లీ అలాగే రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ఫైనల్లో కూడా టాప్ స్కోరర్ విరాట్ కోహ్లీనే ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్లో ముప్పై నాలుగు బాలకు నలభై మూడు పరుగులు చేసే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో విరాట్ కోహ్లీ యాభై తొమ్మిది బాలకి డెబ్బై ఆరు పరుగులు చేశాడు నెంబర్ ఫోర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఈ రెండు టోర్నమెంట్స్ లో కూడా ఇండియన్ ప్లేరే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా రెండు వేల పదమూడులో శిఖర్ ధవన్ ఐదు లో తొంభై పాయింట్ ఏడు ఐదు యావరేజ్తో మూడు వందల అరవై మూడు పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుని గెలుచుకున్నాడు అలాగే రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఎనిమిది మ్యాచ్లు ఆడి ఫోర్ పాయింట్ వన్ సెవెన్ అకాడమీతో పదిహేను వికెట్లు తీసిన బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు నెక్స్ట్ వన్ దగ్గరికి వెళ్ళే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా ఇచ్చేయండి అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు నాకు సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్ నెంబర్ ఫైవ్ కెప్టెన్ సెకండ్ అటెంప్ట్ కెప్టెన్ ధోనీ రెండు వేల తొమ్మిది ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాను లీడ్ చేశాడు కానీ ఇండియా గ్రూప్ స్టేజ్లోనే నాకౌట్ అయిపోయింది కానీ తన సెకండ్ అటెంప్ట్ అంటే రెండు వేల పదమూడులో ధోని ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు సేమ్ అలానే రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్లో రోహిత్ శర్మ ఇండియన్ టీమ్ని లీడ్ చేశాడు కానీ ఇండియా సెమీ ఫైనల్స్ లో ఓడిపోయింది సేమ్ రోహిత్ శర్మ కూడా ధోని లాగే తన సెకండ్ అటెంప్ట్ లో కప్ కప్లిచాడు జపాన్ వాళ్ళు అక్కడ కనిపెడుతుంటే ఈ కనిపెట్టుకొచ్చాడు సో ఇట్ గైస్ ఇవి కాకుండా ఇంకేమైనా సిమిలారిటీస్ ఉంటే వాటి గురించి కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ ఈ వీడియో నాకు మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలను తప్పకుండా సబ్స్క్రైబ్ అండి ఇంకో మంచి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం బై బై హావ్ నె డే